కామరెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని మందాబాద్ గ్రామంలో జుక్కల్ సొసైటీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు కేంద్రంలో బర్దర్ సంచి అడిగిన పాపానికి స్వయంగా సొసైటీ సిబ్బంది ఒక రైతును గోదాంలోకి బంధించిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలో కూడా అన్నం పెట్టే రైతన్నను బంధించిన సంఘటన ఇక్కడ జరగలేదు. ఉత్తరాల్లోకి వెళితే కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని మందాబాద్ గ్రామానికి చెందిన వ్యవసాయ రైతు శివగొండ సొసైటీ అసిస్టెంట్ సిబ్బంది సిరిగొండను బర్దర్ సంచి అడగగా బర్దర్ సంచులు లేవంటూ తప్పుడు సమాచారం చెప్పడంతో సంచులు ఉంచుకొని ఎందుకు రైతుని ఇబ్బందులు పెడుతున్నారని బర్దర్ సంచులు నేను చూపిస్తానంటూ సిబ్బందిని గోదాం వద్దకు తీసుకెళ్లి బ్యాగులు చూపించడంతో రైతు గోదాం లోపలికి వెళ్ళగానే రైతును గోదాంలో వేసి తాళం వేయడంతో ఆగ్రహించిన సాటి రైతులు గోదాం లోపలి నుండి రైతుని విడిపించారు. దీనిపై సిఈఓ బాబురావును వివరణ కోరగా రైతుకు ఇలాంటి సంఘటన జరగడం దురదృష్టకరం, దీనిపై జిల్లా స్థాయిపై అధికారుల దృష్టికి తీసుకెళ్తామని, మరోసారి ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటామని సిఈఓ తెలిపారు. అల్పొక్క సీరియల్ ఉంటే 94 ఆడింది, ఓలు చెప్పినా పట్టించుకునలేదు, బారదాని ఇవ్వలేదు పట్టించుకునలేదు. నేను పోయినా లోపల పోయినా బారదాని తెచ్చుకున్నాను, తెచ్చుకున్న తన పోతే తాళం వేసేసి సంఘటన నేను లేకుంటే నా దృష్టికి వచ్చింది. ఆ సిబ్బందిని బెదిరించడం జరిగింది, అది వాస్తవం ఏం జరిగిందో వాళ్ళిద్దరికీ తెలుసు. ఆ సమయంలో నేను లేను, కానీ అటువంటి జరుగుతున్న సంఘటన దురదృష్టకరం. ఇకుండా జరగకుండా చర్య అతనిపై చర్యలు తీసుకొని పై అధికారులకు తెలియజేయడం జరుగుతుంది.